ప్రభుత్వం నుంచి పొందే అన్ని పథకాలకు అందులో అర్హులయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక నందు ఆంధ్రప్రదేశ్ అంధుల సమాఖ్య ఆధ్వర్యంలో కలెక్టర్కి వినతి పత్రం సమర్పించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. దివ్యాంగులకు ఇండిపెండెంట్ రేషన్ కార్డును వెంటనే మంజూరు చేయాలని, అదేవిధంగా అందులో జీవన ఉపాధి కొరకు సబ్సిడీతో కూడిన రుణాలు మంజూరు చేయాలని కోరారు. ముఖ్య సమస్య ఏంటంటే, రాష్ట్రంలో అన్ని జిల్లాలలో దివ్యాంగుల బ్యాక్లాట్ నోటిఫికేషన్లో ప్రతి జిల్లా ముందడుగు ఉంది, కానీ నెల్లూరు జిల్లాలో వెనుకబడి దివ్యాంగుల సమస్యలు వెనుకబడి ఉన్నాయి. కావున ప్రభుత్వం వారు మాపై దృష్టి ఉంచి దివ్యాంగుల సమస్యలైన బ్యాక్లాట్ నోటిఫికేషన్ క్లియర్ చేసి కొత్త నోటిఫికేషన్ వేయాలి. అదేవిధంగా కుటుంబంతో సంబంధం లేకుండా ఇండిపెండెంట్ రేషన్ కార్డు మంజూరు చేసి మా అభివృద్ధికి తోడ్పడాలని చెప్పి అనేక సమస్యల మీద కలెక్టర్ గారు కలవడమైనది. కలెక్టర్ గారు మాపై దయ ఉంచి ప్రత్యేక చర్యలు తీసుకుంటామని చెప్పి తెలియజేశారు. నా పేరు ఎస్కే సనావుల్లా, వికలాంగుల ఐక్య సంఘం జిల్లా అధ్యక్షుని. ఈరోజు జిల్లా నలుమూలు ప్రాంతాల్లో అనేక మంది అందులు చాలా ఇబ్బందులు పడుతున్నాము. పెద్ద పెద్ద చదువులు చదువుకొని కూడా ఇంతవరకు కూడా ఉద్యోగాలు రాక అనేక కష్టాలు ఇబ్బందులు పడుతూ ఇంకా కూడా కుటుంబం మీదే ఆధారపడుతున్నాము. తల్లిదండ్రులను మేము చూసుకోవాల్సిన వయసులో తల్లిదండ్రులే మమ్మల్ని చూసుకుంటున్నారు. ఈరోజు చూస్తే నెల్లూరు జిల్లాలో 2022-2023 బ్లాక్లాక్ నోటిఫికేషన్లు అట్నే ఆపేస్తున్నారు. అయితే 2022-2023 బ్లాక్లాక్ నోటిఫికేషన్లు వెంటనే విడుదల చేయాలి. అదేవిధంగా 2024 బ్లాక్లాక్ నోటిఫికేషన్ కూడా విడుదల చేయాలి. అదేవిధంగా ఈరోజు బస్ పాసుల్లో అనేక ఇబ్బందులను అనేక కష్టాలను ఎదుర్కొంటున్నాం. అన్ని బస్సుల్లో కూడా మాకు పాసు చెల్లుబాటు అయ్యేటట్టు చేయాలి. అదేవిధంగా ప్రత్యేకంగా ఈరోజు ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం వికలాంగులకు ప్రత్యేకంగా ఇచ్చేటటువంటి స్థలాల్లో వికలాంగులకు ప్రత్యేక జీవో తెచ్చి వికలాంగులకు ఇంటి స్థలాలు మంజూరు చేసి ఇల్లు కట్టించాలని మేము కోరుకుంటున్నాము.